फ्रेंड्स वेलकम टू अवर चैनल कजिन्स दुनिया सो ई रोजु मैं मी मुंदिकि तच्चेसाम ओक स्वीट रेसिपी अदेंटंटे सग्गु बियं पायसम सो ई पायसं कावाल्सिन इंग्रीडियंट्स ओकसारि चूसेद्दाम हाफ लीटर फुल क्रीम मिल्क अंटे फुल क्रीम यूज चेस्ते मन पायसम अने चाला टेस्टीगा वस्तदि अंड सग्गु बियं मेन इंग्रीडियंट दान तर्वात वच्चेसी 1 कप जागिरी सो सग्गु बियं अनेदी 1/4 कप तीसुकुन्ना अंड गीलो रोस्ट चेसिन क्याश्यू नट्स ओक 2-3 इलायची अनेदी मनम दंचुकोनि पक्कन पेट्टुकुन्ना सो फस्ट एंटंटे मनम मिल्क नि ओक बांडीलोकी वेद्दाम फ्रेंड्स फर्स्ट मनम मिल्क पैकेट अनेदी कट चेसुकोनी ओक थिक बॉटम वेसल लोनी मिल्क अनेदी वेसुकुंदाम अंड अदे मिल्क लो 1/4 कप वाटर वेसी आ 1/4 कप वाटर कूडा इंदुलोने याड चेसुकुंदाम सो मन स्टोव ऑन चेसुकोनी मल्ली मिल्क अनेदी मीडियम टू हाई फ्लेम लो पेट्टी बॉइल चेसुकुंदाम सो मिल्क अनेदी बॉइल अव्वे लोपु मन सग्गु बियानी ओक 2 टाइम्स वाश चेसुकोनी చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ తో నానబెట్టుకుందాం సో దట్ మన కుకింగ్ అనేది ఈజీగా ఫాస్ట్ గా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలా వాష్ చేసుకున్నాం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాం అండ్ మేము చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాం అది చాలా బాగుంటది పాయసానికి सो फ्रेंड्स मिल्क अनेदी बॉइल अवुतुंदी अंड नेक्स्ट मंथ सग्गु बियं कूडा नानबेट्टुकोनि उंचुकुन्नामु अंड थर्ड प्रोसेस वच्चेसि ओक पैन तीसुकोनि मन जागरी उंदी कदा दानि मेल्ट चेसुकोवालन्नमाट सो मन जागरी अनेदी वेसेद्दाम ई कप तोने 2 कप्स वाटर अनेदी मन याड चेसुकुंदाम జాగరీ అనేది మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం పాకంలా అవ్వాలన్నమాట అంటే ఇవన్నీ మెల్ట్ అయిపోయి కొంచెం పాకంలా వస్తది అంతవరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మిల్క్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత బాగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అనేది యాడ్ చేద్దాం అంటే సో ఇది చిన్నగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం కన్జ్యూమింగ్ కాదు ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి ఇలాచి పౌడర్ అనేది మనం పాకంలో యాడ్ చేద్దాం ఇప్పుడు అండ్ ఈ పాకం నేను కొంచెం దగ్గరికి పడాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన మిల్క్ అండ్ సగ్గు బియ్యం వేసాం కదా అది కొంచెం లూజ్ గానే ఉండాలి మరి చిక్కదనమైనా సరే బాగోదు ఎందుకంటే చల్లార్తున్న కొద్దీ అది ఇంకా చిక్కగా అయిపోతుంది సో అందుకనే ఇది కొంచెం మనం గట్టిగా పెట్టుకుంటే పాకం అనేది మనం మిల్క్ లో యాడ్ చేసినా సరే కన్సిస్టెన్సీ బాగుంటదన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మన జాగరీ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఇది కొంచెం కూల్ అవనివ్వాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ మీరు చూసినట్టయితే మన సగ్గు బియ్యం అనేది బాగా కుక్ అయిపోయింది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ మిల్క్ ని కూల్ అవనివ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం జాగరీని మెల్ట్ చేసుకున్నాం కదా
ఇది కూడా కూల్ అవనివ్వాలి సో ఇవన్నీ కూల్ అవడానికి ఒక 5 టు 10 మినిట్స్ పడుతుంది కూల్ ఆఫిన్ తర్వాత చూసాక మిల్క్ కూడా కంప్లీట్ గా కూల్ అయిపోయింది అంటే ఫుల్ గా కూల్ అవ్వాల్సిన లేదు కొంచెం లూక్ వార్మ్ గా ఉంటే సరిపోతుంది సో ఈ పాకం అనేది ఇప్పుడు మనం మిల్క్ లోకి యాడ్ చేద్దాం सो चूसा कद फ्रेंड्स कलर अने चेज दीन तरह मैं मुझे फ्राई चेसको क्याश्यू नट्स ऐड सो रिमेनिंग पाक मैं ऐड मैं शुगर अने मॉडरेट काबी को ऐड स्वीटनेस इष्टपड़े वालू कंप्लीट वेसको चूसर कदा असल पाल इगले चला బాగా వచ్చింది సో ఈ రెసిపీ అనేది మీరు కంపల్సరీగా అంటే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నదో మాకు షేర్ చేయండి సో ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగేనే సర్వ్ చేసుకోవచ్చు కొంచెం లూక్ వార్మ్ గా ఉన్నప్పుడు లేదు అనుకుంటే మనం ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో యమ్మీ యమ్మీ పాయసం రెడీ అండి సగ్గు బియ్యం పాయసం థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ सो ई रेसीपी कीक नच्चे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू अवर चैनल थैंक यू।